ఓకే, ప్లేయింగ్ కార్డ్స్ నెక్స్ట్ టాపిక్ ప్లేయింగ్ కార్డ్స్. సో ప్లేయింగ్ కార్డ్స్ చూసినప్పుడు మొత్తం ప్లేయింగ్ కార్డ్స్ 52 ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి. ఆ 52 ప్లేయింగ్ కార్డ్స్లో బ్లాక్ కలర్ 26, రెడ్ కలర్ 26. సో మళ్ళా ఆ బ్లాక్ కలర్లో మనకి రెండు ఉంటాయి, ఒకటి కలావరు, రెండోది స్పేడ్. అంటే ఈ మార్కుతో ఒకటి, ఈ మార్కుతో. ఓకే, ఇట్లా ఉన్నదాన్ని కలావరు లేదా క్లబ్ అంటాం, ఇట్లా ఉన్నదాన్ని స్పేడ్ అంటాం. సో మళ్ళీ ఈ కలావర్ ముక్కలు 13 ఉంటాయి, ఈ స్పేడ్ ముక్కలు 13 ఉంటాయి. మొత్తం నలుపు 26 అని చెప్పాను కదా, ఈ 26లో కలావరు 13, స్పేడ్ 13, బ్లాక్ కలర్లో. మళ్ళీ ఈ కలావర్లో ఏమేమి ఉంటాయి, ఏ అంటే ఒకటి అనేది ఉండదు, ఒకటికి బదులుగా మనం ఏ తీసుకుంటాం. ఏ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ఉంటాయి నెంబర్స్. 10 తర్వాత జే, క్యూ, కే, జాకాల్, క్వీన్, కింగ్. జాకీ అంటారు, క్వీన్ అంటారు, కింగ్ అంటారు దీన్ని. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇట్లా ఈ స్పేడ్ ముక్కల్లో కూడా 13 ముక్కలు ఉంటాయి. ఏ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తర్వాత జే, క్యూ, కే, జాకీ, క్వీన్, కింగ్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇక్కడ డైమండ్, ఇక్కడ రెడ్ కలర్లోకి వచ్చేటప్పటికి రెడ్ కలర్ ఎన్ని ఉంటాయి, 26 ఉంటాయి. సో 26 ముక్కలు రెండు రకాలుగా విడగొడతారు, ఒకటి డైమండ్, రెండోది ఆటీను. ఈ ఆటీనే హార్ట్ అని కూడా అంటారు, హార్ట్ సింబల్లో ఉంటుంది కాబట్టి. సో ఈ డైమండ్లో మళ్ళీ 13 ముక్కలు ఉంటాయి, అలాగే ఆటీన్లో 13 ముక్కలు ఉంటాయి. డైమండ్, ఆటీను రెడ్ కలర్లో ఉంటాయి. 13 + 13 = 26. ఓకేనా, కలావరు ప్లస్ పేడు బ్లాక్ కలర్లో ఉంటాయి. 13 + 13 = 26. 26 + 26 = 52. మొత్తం 52 ముక్కలు, దాంట్లో ఎరుపు 26. ఈ 26లో 13 డైమండు, 13 ఆటీను. ఓకేనా, సో ఈ 13 ముక్కల్లో, డైమండ్ ముక్కల్లో ఏముంటాయి, మళ్ళా ఏతో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. ఏ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ జాకీ, క్వీను, కింగ్. అలాగే ఇక్కడ కూడా చూడండి, 13 ముక్కల్లో ఏతో స్టార్ట్ అవుతుంది, ఏ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జాకీ, క్వీను, కింగ్. ఓకేనా, సో ఇది ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, పేక కట్టలో ఒక ప్లేయింగ్ కార్డ్స్ ప్యాకెట్లో మొత్తము ఘటనలు ఎన్ని, 52. ఓకే, పేక ముక్కలలో మొత్తము ఘటనలు 52, ఎందుకంటే మొత్తం 52 ముక్కలు ఉంటాయి కదా, కాబట్టి మొత్తము ఘటనలు 52. అందులో ఎరుపు రంగు ఘటనలు ఎన్ని, ఎరుపు రంగు ఘటనలు 26. నలుపు రంగు ఘటనలు ఎన్ని, నలుపు రంగు ఘటనలు 26. ఓకేనా, మళ్ళీ ఇందులోనే పేక కట్టలో కలావరు ఘటనలు ఎన్ని, 13. పేక కట్టలో స్పేడ్ ఘటనలు 13. పేక కట్టలో డైమండ్ ఘటనలు 13. పేక కట్టలో ఆటీను ఇవి 13. అర్థమవుతుందా, ఒక్కొక్క గుర్తు 13 ముక్కలు ఉంటాయి. కలావరు 13, స్పేడు 13, డైమండ్ 13, ఆటీను 13. ఓకే, మరలా ప్రతి గుర్తులో కూడా ఏ దగ్గర నుండి 10 వరకు అంకెలు, జేక్యూకే, ఏ నుంచి 10 జేక్యూకే, అట్లా ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఒక పేక కట్టలో ఎన్ని ఏలు ఉంటాయి, ఒక పేక కట్టలో ఎన్ని ఏలు ఉంటాయి, ఎన్ని, 4. ఒక కలావరు ఏ, ఒక స్పేడు ఏ, ఒక డైమండ్ ఏ, ఒక ఆటీను ఏ. అలాగే పేక కట్టలో ఎన్ని 5లు ఉంటాయి, 4 5లు. ఓకేనా, కలావర్ 5, స్పేడ్ 5, డైమండ్ 5, ఆటీన్ 5. పేక కట్టలో ఎన్ని ఎరుపు రంగు కేలు ఉంటాయి, నేను అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎన్ని ఎరుపు రంగు కేలు ఉంటాయి, 2, ఒకటి డైమండు, రెండోది ఆటీను. పేక కట్టలో ఎన్ని నలుపు రంగు క్యూలు ఉంటాయి, 2, ఒకటి కలావరు, రెండోది స్పేడు. అర్థమవుతుందా, ప్రతి అంకె కూడా 4 ఉంటాయి. ఓకే, అక్కడ ఏ కలరు అనేది మెన్షన్ చేయకపోతే ప్రతి అంకె 4, 4 2, 4 3, 4 4లు, 4 5లు, 4 6లు, 4 7లు, 4 8లు, 4 జాకీలు, 4 కింగ్లు, అట్లా ప్రతీది 4 4 ఉంటాయి. ఒకవేళ కలర్ మెన్షన్ చేశాడనుకోండి, నలుపు రంగు అన్నాడు అనుకోండి, 4 2
నలుపు రంగు రెండులు రెండు, నలుపు రంగు ఐదులు రెండు, నలుపు రంగు తొమ్మిదులు రెండు, నలుపు రంగు క్వీన్లు రెండు, అట్లా ఎరుపు రంగు కూడా రెండు రెండు, ప్రతి నెంబరు రెండు రెండు ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా వాడు దీని మీద ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. అర్థమవుతుందా? మొత్తము ఒక పేకకట్ట నుండి ఒక ముక్కను తీస్తే అది రాజు కావడానికి సంభావ్యత ఎంత అన్నాడు. పేకకట్ట నుండి ఒక ముక్కను తీస్తే రాజు కావడానికి సంభావ్యత ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనం ఫార్ములా ఏం రాస్తాం? ఎం బై ఎన్ అంటాం. ఎం బై ఎన్ పేకకట్టలో మొత్తం ముక్కలన్నీ 52, అంటే ఎన్ 52. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? రాజు అంటే కింగ్. ఓకే, వాడు ఏ కింగ్ అనేది చెప్పాడా? వాడు ఏ కింగ్ అనేది చెప్పాడా? చెప్పలేదు. అక్కడ కలర్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఎప్పుడైతే కలర్ మెన్షన్ చేయలేదో అది మనకి ఏ రాజైనా కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు. అంటే మనకి మొత్తం ఎన్ని రాజులు ఉన్నాయి? 4. అర్థమవుతుందా? సో అలా కాకుండా పేకకట్ట నుండి ఒక ముక్కను తీస్తే అది నలుపు రంగు ఏ కావడానికి అవకాశం ఎంత? పేకకట్ట నుండి ఒక ముక్కను తీస్తే అది నలుపు రంగు ఏ కావడానికి అవకాశం ఎంత? పేకకట్టలో మొత్తం ముక్కలు 52, అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 52. దాంట్లో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? నలుపు రంగు ఏ. ఎన్నున్నాయి నలుపు రంగు ఏలు? ఇది ఒక నలుపు రంగు ఏ, అంటే 2. సో 2/52. అలా కాకుండా పేకకట్ట నుండి ఒక ముక్కను తీస్తే అది డైమండ్ ముక్క కావడానికి అవకాశం ఎంత? పేకకట్ట నుండి ఒక ముక్కను తీస్తే అది డైమండ్ కావడానికి అవకాశం ఎంత? డైమండ్ అన్నాడంతే, ఏ నెంబరు చెప్పలా, ఓన్లీ డైమండ్. అంటే డైమండ్లో ఏదొచ్చినా పర్లేదు. సో ఎన్ని డైమండ్లు ఉన్నాయి మనకి? 13 డైమండ్లు. కాబట్టి 13/52. సో దాన్నే ఇలా అడిగాడు, పేకకట్ట నుండి ఒక ముక్కను తీస్తే డైమండ్ 5 రావడానికి అవకాశం ఎంత? సో డైమండ్ 5 ఎన్ని ఉంటాయి? ఒకటే. సో 5/52. ఇట్లా ప్లేయింగ్ కార్డ్స్ నుంచి మనం లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకే, రైట్.